हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोजु समर स्पेशल मामिडिकाय क्यारेट तुरुम पचड़ी एला चेयालो चूद्दाम रंडी। इदिगोंडि इला मामिडि तुरुमुनी रेडी चेसुकोवाली। इला नेनु मिक्सीलो वेसुकुन्नानु, लेदंटे इदिगोंडि इला मामूलुगा तुरुमुलैना तुरुमुकोवच्चु। इला तुरुम पेट्टुकुन्नाम कदा, ई तुरुमुनंतटिनी ओक बौल्लोकि डिश औट चेसुकुंदाम। इला बौल्लोकंता डिश औट चेसुकुन्न तर्वात క్యారెట్ను కూడా డిష్ అవుట్ చేసుకుందాం। మామిడికాయ క్యారెట్ ఈక్వల్గా అయినా తీసుకోవచ్చు, లేదా మామిడికాయ ఎక్కువ క్యారెట్ తక్కువైనా తీసుకోవచ్చు। ముందుగా కడాయి వేడి చేసుకున్నాక మనము 1/2 టీ స్పూన్ మెంతులు, 3 టీ స్పూన్లు ఆవాలు, సన్న ఆవాలండి, ఇదిగో చూస్తున్నారు కదా సన్న ఆవాలు, పికిలికి ఇవైతేనే బాగుంటాయి। 3 స్పూన్లు ఆవాలు ఇట్లా వేసి దోరగా వేయించుకోవాలి। మంచిగా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఇప్పుడు మనం వీటిని ఒక సైడ్కి పెట్టుకొని చల్లారనివ్వాలి। కడాయి వేడెక్కాక రెండు మనము కొలతకు పెట్టుకున్న కప్పు తోటి ఈ కప్పు తోటి నేను రెండు గ్లాసుల ఆయిల్ వేస్తున్నాను। పచ్చడి క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది ఇంక్రీస్ చేసుకోవటం డిస్క్రీస్ చేసుకోవటం ఉంటుంది। నేను చేసుకున్న క్వాంటిటీకి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది, అందుకని నేను ఈ గ్లాస్ తోటి 2 కప్స్ వేస్తున్నాను। ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు మినపప్పు నువ్వులు వెల్లుల్లి రెమ్మలు ఎండుమిర్చి కరివేపాకు ఇలా మొత్తం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి। ఈ ఫ్రై మొత్తం చల్లారాక మొత్తం రూమ్ టెంపరేచర్ కి వచ్చాక మనం ఈ ఆయిల్ అనేది తిరుగుమాత అనేది పచ్చడిలో కలుపుకోవాలి। మంచిగా ఫ్రై అవ్వాలి, వెల్లుల్లి రెబ్బలు పప్పులు అన్నీ మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది। నచ్చిన వాళ్ళు ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చు, ఇంగువ వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది। ప్రెజెంట్ అయితే నా దగ్గర లేదు, అందుకని నేను వేయటం లేదు। ఇంగువ వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది। మనం ఇప్పుడు కొంచెం పసుపు, మనం ఇందాక కొలత పెట్టుకున్నాం కదా అదే గ్లాస్ తోటి 1.5 కప్పు కారం, ఉప్పు మాత్రం కారం బట్టి ఉండాలి। కొన్ని కారం స్పైసీగా ఉంటుంది, కొంత కారం తక్కువ కారం ఉంటుంది కదా, ఇది నాకు నేను వాడే కారం కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, అందుకని కొంచెం ఉప్పు క్వాంటిటీ అనేది 1/2 కంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను। ఆవ పిండి మెంతు పిండి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక మనము దీన్ని ఉప్పు అనేది మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఫైనల్లీ పచ్చడి లుక్ ఇలా ఉంటుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।